లేరా దున్నపోతిగా కలిసే వరకు. రే శివ, నాకు నిన్న నైట్ ఒక దరిద్రమైన కథ వచ్చిందిరా. ప్రొడ్యూసర్ కాల్ చేసి నేను సేమ్ నేను చెప్పిన స్టోరీతోనే ఇంకో సినిమా వచ్చింది, మనం సినిమా చేయడం కుదరదని చెప్పాడు. సో వాళ్ళకి స్టోరీ లీక్ చేసింది ఎవడని తెలుసుకుంటే అది చేసింది నువ్వే అని తెలిసింది. సో నైట్ ఏదో కోపంలో నిన్ను చంపేసినట్టు కళ వచ్చింది. అయినా బయట రియల్ లైఫ్లో అలా ఎందుకు జరుగుద్ది? అయినా నువ్వు నా స్టోరీ లీక్ చేయడం ఏంట్రా? నిన్న నైట్ కలవర మూవీ చూసిన సేమ్ నువ్వు చెప్పిన స్టోరీ ఉందిరా? హలో, అమ్మా ఎడున్నామా? సార్ నేను రూమ్లో ఉన్నా సార్. ఇది మనం డిస్కస్ చేసిన స్టోరీ ఉంది కదా? అవును సార్. నువ్వు ఏదైతే స్టోరీ డిస్కస్ చేసినావో సేమ్ అదే స్టోరీ మీద ఒక సినిమా వచ్చిందయ్యా. ఆ సేమ్ అది నీ స్టోరీలానే అనిపించింది. సార్ సేమ్ నా స్టోరీ ఉండడం ఏంటి సార్? అంటే కలవరం సినిమా ప్రొడ్యూసర్ వచ్చేసి నాకు బాగా తెలిసిన వ్యక్తి, అతన్ని కనుక్కున్నాను. మీకు ఈ స్టోరీ ఎక్కడి నుంచి వచ్చింది, ఎట్లా వచ్చింది అని అడిగితే అతను ఇట్లా శివ అనే ఒక వ్యక్తి స్టోరీ ఇచ్చాడని చెప్పేసి తెలిసింది. సో మనం ఈ సినిమా చేయడం అయితే కుదరదు ప్రస్తుతానికి. సో నేను ఇచ్చిన అడ్వాన్స్ ఏవైతే ఉందో నాకు అది వారం లోపు తిరిగి ఇచ్చేసామ్మా. ఓకేనా? ఓకే సార్. ఓకే.
నువ్వు నా స్టోరీ ఎవరికైనా అమ్మావా? ఈ స్టోరీ నేను ఎందుకు అమ్ముతాను? ఎందుకు అమ్మావు అంటే డబ్బులకి ఆశపడి డబ్బుల కోసం నా స్టోరీ అమ్మేస్తావురా? దండే పడతావారు నువ్వు ఫ్రెండ్ అని నమ్మితే ఇంత మోసం చేస్తావా? ఒకసారి ఇలా చేస్తే చంపేస్తా. సరే అని లేయంగా ఆకలి అవుతుంది. ఏయ్ లే, ఏమైంది శివా? శివా లేరా రే, బయటికి వెళ్దాం.